మార్గదర్శి కేసులో ఏ వన్గా రామోజీరావు ఏ టూగా శైలజ సిఐడి ఎఫ్ఐఆర్ రసీదు రూపంలో అక్రమంగా డిపాజిట్ల సేకరణ చిట్ ఫండ్ చట్టం నిబంధనల ఉల్లంఘన చందాదారుల సొమ్ము అక్రమార్జనకు మళ్లింపు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ తనిఖీల్లో వెళ్ళడి ఆ శాఖ ఫిర్యాదుతోనే సిఐడి కేసు నమోదు రాష్ట్ర వ్యాప్తంగా మార్గదర్శి కార్యాలయాల్లో సోదాలు దర్శరావుపేట ఏలూరులో పారిపోయిన మేనేజర్లు ఇవి హైలైట్స్ అయితే హైలైట్స్ వింటే సరిపోదు ఎందుకు సిఐడి అధికారులు కేసు నమోదు చేశారనేది తప్పకుండా తెలుసుకోవాల్సిందే ఈనాడు రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అక్రమాల భండారం బద్దలైంది రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ చందాదారుల ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్న అరాచకం ఆట కట్టింది చిట్ ఫండ్ చట్టాన్ని తుంగల తొక్కేస్తూ రామోజీ సాగిస్తున్న అవినీతి ఆధారాలతో సహా నిరూపితమైంది కొన్ని నెలల క్రితం స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు ఆ సంస్థ కార్యాలయాల్లో నిర్వహించిన సోదాలతో అక్రమాల డొంక అంతా కదిలింది దీనిపై ఆ శాఖ అధికారులు ఫిర్యాదు చేయటంతో సిఐడి రంగంలోకి దిగడంతో రామోజీరావు అవినీతి సామ్రాజ్యం భాగోతం మొత్తం బహిర్గతమైంది చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ అక్రమాలకు పాల్పడుతున్న ఆ సంస్థపై సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు మార్గదర్శి చిట్ ఫండ్స్ చైర్మన్ చెరుకూరి రామోజీరావుని ఏ గా మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎండి రామోజీరావు పెద్ద కోడలు చెరుకూరి శైలజ ఏ టూగా గా మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచ్ మేనేజర్లను ఏ త్రీగా ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు వారిపై నమోదైన సెక్షన్లు కనుక ఒకసారి చూస్తే వన్ ట్వంటీ బి ఫోర్ జీరో నైన్ ఫోర్ టూ జీరో ఫోర్ సెవెంటీ సెవెన్ ఏ రెడ్ విత్ థర్టీ వన్ సిఆర్పిసి కింద కేసు నమోదు చేశారు ఏపీ ఆర్థిక సంస్థల డిపాజిట్ దారుల హక్కు పరిరక్షణ చట్టం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది చిట్ ఫండ్ చట్టం పంతొమ్మిది వందల ఎనభై రెండు కింద కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఐఆర్ చేశారు మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ బ్రాంచ్ కార్యాలయాల్లో రాష్ట్ర స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ గత ఏడాది అక్టోబర్ నవంబర్ నెలల్లో సోదాలు నిర్వహించింది రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు చిట్ ఫండ్ చట్టానికి విరుద్ధంగా సంస్థ అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించింది ఆ తనిఖీల్లో మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచ్ మేనేజర్లు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులకు ఏ మాత్రం సహకరించలేదు దీంతో అధికారులు హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయంలో గత ఏడాది డిసెంబర్లో తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో మరిన్ని అక్రమాలు వెలుగుచూశాయి చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ చందాదారుల హక్కులకు విఘాతం కలిగిస్తున్నారని ఆధారాలతో సహా నిర్ధారించారు సంస్థ యాజమాన్యం తమ స్వప్రయోజనాల కోసం అక్రమాలకు పాల్పడుతోందని నిగ్గు తేల్చారు దీంతో చందాదారుల హక్కుల పరిరక్షణ రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు అమలు చేయటం కోసం ఈ వ్యవహారాన్ని సిఐడికి నివేదించారు విశాఖపట్నం కాకినాడ ఏలూరు విజయవాడ గుంటూరు పల్నాడు కర్నూలు అనంతపురం జిల్లా అసిస్టెంట్ రిజిస్ట్రార్లు ఈ మేరకు సిఐడికి లిఖితపూర్వకంగా విభాగానికి ఫిర్యాదు చేశారు దీంతో మార్గదర్శి చిట్ ఫండ్స్పై పై సిఐడి కేసు నమోదైంది సిఐడి అధికారులు విశాఖపట్నం రాజమహేంద్రవరం ఏలూరు విజయవాడ గుంటూరు నర్సరావుపేట అనంతపురంలోని మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి మేనేజర్లను ప్రశ్నించారు సోదాలు మొదలు పెట్టగానే నర్సరావుపేట ఏలూరు బ్రాంచ్ మేనేజర్లు పరారయ్యారు ఈ సోదాల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు సిఐడి అధికారులు ఇక మార్గదర్శి అక్రమాలను గనక ఒక్కొక్కటిగా చూస్తే చందాదారులు నెలవారీ మొత్తం చెల్లించకపోయినా వాయిదాల మొత్తం చెల్లించకపోయినా ఆ ఖాతాలను మార్గదర్శి చిట్ ఫండ్స్ పేరుతో చూపించారు అనంతరం నిబంధనలకు విరుద్ధంగా ఆ చీటీలను ఇతర వ్యక్తుల పేరుతో మార్పు చేశారు ఇది నిబంధనలకు విరుద్ధం చందాదారులు పాడిన చిట్ మొత్తాన్ని వారికి వెంటనే చెల్లించడం లేదు ఆ మొత్తంపై నాలుగు శాతం నుంచి ఐదు శాతం వరకు చందాదారునికి వడ్డీ చెల్లిస్తామని చెబుతూ ఓ రసీదు ఇస్తున్నారు అంటే మార్గదర్శి సంస్థ ఆ చిట్ మొత్తాన్ని డిపాజిట్ గా స్వీకరిస్తున్నట్లే చిట్ ఫండ్ కంపెనీలు డిపాజిట్లు స్వీకరించడాన్ని చట్టం నిషేధించింది అయినప్పటికీ మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక రసీదు ముసుగులో డిపాజిట్లు సేకరించింది మార్గదర్శి చిట్ ఫండ్స్ తమ ఆదాయ వ్యయాల ఖాతాలు ఆస్తి అప్పుల నివేదికలు పెట్టుబడుల నివేదికలను వెల్లడించకుండా గోప్యంగా ఉంచింది ఇది చిట్ ఫండ్ చట్టంలోని సెక్షన్ ట్వంటీ ఎయిట్ రెడ్ విత్ ట్వంటీ ఫోర్ నిబంధనలకు మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల నుంచి భారీగా నిధులను మార్గదర్శి ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు ఆ నిధులను మార్గదర్శి యాజమాన్యం మార్కెట్ రిస్క్ అత్యధికంగా ఉండే మ్యూచువల్ ఫండ్స్తో పెట్టుబడిగా పెట్టింది ఇది చిట్ ఫండ్ చట్టానికి విరుద్ధం రికార్డుల నిర్వహణలోనూ గుడుపుటానియే మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల్లో అక్రమాలపై మరింత లోతుగా పరిశీలించారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు మార్గదర్శి సంస్థ సమర్పించిన ఆర్థిక నివేదికల పరిశీలనకు ఓ చార్టర్డ్ అకౌంటెంట్ను నియమించడం ద్వారా అనేక అక్రమాలను గుర్తించారు చిట్టీల వారీగా లాభ నష్టాల ఖాతా బ్యాలెన్స్ షీట్లను సక్రమంగా నిర్వహించడం లేదు బ్యాలెన్స్ షీట్ నోట్ నెంబర్ సెవెన్ కింద నాలుగు వందల యాభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల రూపాయలను చూపించారు కానీ పరిశీలిస్తే ఆ మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టినట్లు నిర్ధారణ అయింది మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థకు మూడు అనుబంధ కంపెనీలు ఉన్నట్లుగా బ్యాలెన్స్ షీట్ నోట్ నెంబర్ ఫార్టీలో పేర్కొన్నారు మార్గదర్శి చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చెన్నై మార్గదర్శి చిట్స్ కర్ణాటక ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు కిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ లను అనుబంధ కంపెనీలుగా చూపించారు నిధులను నిబంధనలకు విరుద్ధంగా తరలించేందుకే ఇలా చేశారు మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ ఆ మూడు అనుబంధ కంపెనీల్లో ఒక కోటి ఐదు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు బ్యాలెన్స్ షీట్లో చూపించారు కానీ ఆ కంపెనీల షేర్ హోల్డర్స్ జాబితా పరిశీలిస్తే ఒక్క ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్లోనే ఎనభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం వాటాతో రెండు కోట్లు పెయిడ్ అప్ క్యాపిటల్గా పెట్టుబడి పెట్టినట్లు నిర్ధారణ అయింది చిట్ ఫండ్ కంపెనీలు ఇతర వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడం చిట్ ఫండ్ చట్టం పంతొమ్మిది వందల ఎనభై రెండుకు విరుద్ధం కానీ మార్గదర్శి చిట్ ఫండ్స్కు ఉన్న ఆ మూడు అనుబంధ కంపెనీలు అదే తరహా వ్యాపారంలో ఉన్నట్లుగా చూపించారు కానీ ఉషా కిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ చిట్ ఫండ్ వ్యాపారంలో లేదు ఇది నిబంధనలకు విరుద్ధం ఆ కంపెనీలో మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎనభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం వాటా ఉంది అంటే ఆ కంపెనీలో నిర్ణయాధికారం మార్గదర్శి సంస్థదే మార్గదర్శి చిట్ ఫండ్స్ దశాబ్దాలుగా అక్రమ డిపాజిట్లు సేకరిస్తూ వచ్చిందనే ఆరోపణలు ఉన్నాయి ఆ సంస్థ కార్యాలయాల్లోనే మార్గదర్శి డిపాజిట్స్ అనే పేరుతో భారీగా అక్రమ డిపాజిట్లను సేకరించింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో దీనిపై ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేశారు అప్పట్లో రిజర్వ్ బ్యాంక్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది దాంతో తాము తప్పు చేశామని రామోజీరావు లిఖితపూర్వకంగా అంగీకరిస్తూ డిపాజిట్ దారులకు వారి డిపాజిట్ మొత్తాలను వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు దీంతో మార్గదర్శి చిట్ ఫండ్స్ ఇక డిపాజిట్ల సేకరణను నిలిపివేసిందని అందరూ భావించారు కానీ గుట్టు చప్పుడు కాకుండా రసీదుల రూపంలో అక్రమ డిపాజిట్లు వసూలు చేస్తున్నట్లుగా స్టాంప్స్ రిజిస్ట్రేషన్ల శాఖ ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో బహిర్గతమైంది